వెల్కమ్ టు డే 24 న్యూస్. కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగళ ఉదయ్ శ్రీనివాస్ బ్యాలెట్ నెంబర్ 09 అని, ఆయన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు తెలిపారు. కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి పేరును పోలి ఉన్నవారు కానీ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉన్న గుర్తులను కానీ చూసి ఓటర్లు గందరగోళానికి గురికాకుండా మీడియా ద్వారా ఈ విషయాన్ని ఓటర్లకు తెలియజేస్తున్నామని పెద్దాపురం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల బాబు సూచించారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమన్వయంతో ఎలా సాగుతుందనే విషయాన్ని వివరించారు. వైసీపీ పాలనలో ఏ వర్గానికి కూడా సుఖం లేకుండా పోయిందని, రాజప్ప హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, సంక్షేమ ఫలాలు అందరికీ అందని నియోజకవర్గం పెద్దాపురం అని దుయ్యబట్టారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కాకినాడ జిల్లాలో ఏదైతే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క గుర్తు కానీ ఆయన యొక్క నెంబర్ కానీ చెప్పడం కోసం, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క ప్రచారం ఏ విధంగా పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతుంది అనేటువంటి దాని మీద చెప్పడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలోనే మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా కలిపి ప్రచారం ప్రారంభించడం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మేము గత 30 రోజుల నుంచి కూడా ప్రతిరోజు సాయంకాలం జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా 4 రోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క గుర్తు గాజు గ్లాస్ అని, నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆయన గుర్తు సైకిల్ గుర్తు అని ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది ప్రజల నుంచి. దానికి కారణం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు, ప్రజలందరినీ ఏ వర్గానికి కూడా సుఖం లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎవరు కూడా ఆనందంగా లేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో గత టర్మ్లో రాజప్ప గారు హయాంలో చేసినటువంటి కార్యక్రమాలు తప్పించి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గం నోచుకోలేదు. పెద్ద ఎత్తున మనకి ఖాళీగా ఉన్నటువంటి ఇంచుమించుగా సెజ లాంటి పరిస్థితి, మనకి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా ఒక కొత్త పరిశ్రమ రాలేదు పెద్దాపురం నియోజకవర్గానికి. అలాగే సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందలేదు పెద్దాపురం నియోజకవర్గంలో. ఏదో అరకొరగా వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి ఇచ్చుకుని చాలామందిని సంక్షేమ ఫలాలు అందకుండా చేసినటువంటి నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం. ఒక పక్క అభివృద్ధి జరగలేదు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందలేదు. దానివల్ల ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి కానీ, ఇప్పుడు నిల్చున్నటువంటి వైసీపీ అభ్యర్థికి కానీ, ఆయన గతంలో మొన్నటి వరకు కూడా ఇంచుమించుగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఎమ్మెల్యే హోదాలోనే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేస్తూ ఇన్ఛార్జ్గా వైసీపీ పార్టీకి కానీ ఆ ప్రభుత్వంలో ఇన్ఛార్జ్గా ఇంచుమించుగా ఎమ్మెల్యే పోస్ట్ చేసినట్టు ఆయన. మరి ఆయన యొక్క అక్కడ వైసీపీ ప్రభుత్వం నుంచి ఇది సరిగైనటువంటి కార్యక్రమం చేయలేకపోయారు. దానికి ఆయనకు కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన రావటం లేదు. రాజప్ప గారికి మంచి స్పందన జరుగుతూ ఉంది, ఖచ్చితంగా రాజప్ప గారు గెలుపు ఖాయం అనేటువంటి సంగతి పెద్దాపురం నియోజకవర్గంలో డిసైడ్ అయిపోయింది. మరి ముఖ్యంగా ఈరోజు మేము ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన కలిసి ప్రచారం చేయటం జరిగింది. ఇక మాకు బ్యాలెట్ నమూనా కూడా రావడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు.
గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క బ్యాలెట్ నెంబరు 9 అనేటువంటి, ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పేరునే ఇంకొక దొంగగా, ఇంకో దొంగ అంటే వేరే ఆయన ఇంకో పేరు పెట్టి కావాలని కుట్రపూరితంగా ఇంకొక అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. అక్కడ గాజు గ్లాసును పోలినటువంటి గుర్తే బకెట్ గుర్తు 6 నెంబర్లో రావటం, అంటే ప్రజలంత అమాయకులు కాదు, వారు ఏది ఏ గుర్తుకి కొట్టాలనుకుంటే ఆ గుర్తే వాళ్ళు ఓట్ చేస్తారు. ఖచ్చితంగా మేము ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మంచి నాయకుడు, ఈయన రేపు యువకులకి మంచి భవిష్యత్తు నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు గుర్తు 9వ నెంబర్ గుర్తు గాజు గ్లాస్ మీద వేసి పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి అభ్యర్థి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. దానికి కారణం మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. మళ్ళీ రాష్ట్రాన్ని ఒక పక్క రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం నిర్మించుకోవాలన్నా, యువతకి ఉపాధి ఉద్యోగాలు కల్పించాలన్నా, మహిళలకు రక్షణ కల్పించాలన్నా, ఈ అన్ని కార్యక్రమాలు చేయాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకు బీజేపీ యొక్క అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులనే గెలిపించండి. ముఖ్యంగా ఈరోజు మేము మాకు బ్యాలెట్ కూడా తయారైంది, ఇది క్లియర్గా ఇక్కడ 9వ నెంబర్లో గాజు గ్లాస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఓటింగ్ చేయాలనేటువంటి ఇక్కడ 6వ నెంబర్లో ఇదే పేరుతో 6వ నెంబర్లో ఇంకొక అభ్యర్థి పేరు సేమ్ ఇదే పేరు ఉండేటట్టు దానికోసమే మేము ఎన్నికల కమిషన్ కూడా పెట్టుకుని టీ టైం ఉదయ్ అనేటువంటిది ఖచ్చితమైన పేరు, టీ టైం ఉదయ్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా బ్యాలెట్లో ఉంటుంది. అది చూసి ప్రజల్ని ఓటు వేయాలనేటువంటి దానికోసం మేము పెద్దాపురం నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేయడానికి సంసిద్ధం అవుతా ఉన్నామని చెప్పడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇందులో రాష్ట్ర అది ట్రాన్స్ఫర్స్ అనేవి కామన్గా